हाय फ्रेंड्स, वेलकम टू दी माय चैनल। ई रोज मनम पिल्ललु एंतो इष्टंगा तिने स्वीट दोस अच्चम स्ट्रीट फुड स्टाइल एला चेयालो चूपिस्तानु। चिवरि वरकु स्किप चेयकुंडा चूडंडी, कंप्लीट प्रासेस मोत्तम चूपिस्तानु मीकु। इवाळ मुंदुगा दानि प्रासेस, ओक एंप्टी बौल तीसुकोनि अंदुलोकि ओक कप्पु मैदा पिंडि वेस्तुन्नानु। इदि जल्लिंचुकोनि वेसुकोवालि। आ तर्वात अदे मैदा पिंडिलोकि शुगर पौडर इदि 3 टेबल स्पून्स वरकु वेसानु। स्वीट इंका सरिपोलदंटे इंको स्पून वरकु वेसुकोवच्चु। ఇలా మైల్డ్గా ఉండాలంటే 3 స్పూన్స్ సరిపోతుంది। తర్వాత మిల్క్ మేడ్ ఆర్ కండెన్సర్ మిల్క్ 1 స్పూన్ అన్నమాట। అది వేసిన తర్వాత అందులోకి వెనిలా ఎసెన్స్, ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయండి। తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూను। ఈ మొత్తం డ్రైగా ఉన్నాయి మొత్తం ఒకసారి కలుపుకోవాలి। మిక్స్ ఎలా కలుపుకొని తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అది కొంచెం కూడా వేడి ఉండకూడదు। రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా పాలు పోసుకోండి। నాకు ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పాలు పట్టాయి। ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి దోశపిండిలాగా కలుపుకోవాలి। మొత్తం మనకు ఉండలు లేకుండా దోశపిండిలాగా వచ్చేంత వరకు స్ట్రక్చర్ కలుపుకుంటూ ఉండాలి। వీడియోలో చూపించిన విధంగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పెనం పొయ్యి మీద పెట్టుకొని వెలిగించుకోవాలి। బాగా హీట్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసి, అదే నాన్ స్టిక్ పెనం అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు, ఇది వెనక పెనం వల్ల అంటుకుంటుందని ఆయిల్ వేసి తుడిచేసుకున్నాను। ఇక ఆ తర్వాత ఒక గంటతో దోశలాగా వేసుకోవాలి ఆ పిండిని। ఆ విధంగా స్ప్రెడ్ చేస్తూ తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లో కంప్లీట్గా వేగాలి, లేకపోతే దోశలు రావండి। ఫస్ట్ నేను వేగకుండా సరిగా వేగకుండా తీస్తే రాలేదు, అందుకని కంప్లీట్గా వేగిన దాకా వెయిట్ చేయండి। మనకి కంప్లీట్గా వేగిన తర్వాత చుట్టూ అంచులు వదిలితే తెరుస్తుంది, నిదానంగా తీయండి, లేకపోతే అతుక్కొని విరిగిపోతూ ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా స్లో ఫ్లేమ్లో వేగాలి। ప్లస్ తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసి తిప్పుకోండి, ఒకటి రెండు ఫెయిల్ అయినా తర్వాత వస్తుంది ఏం కాదు, ఎందుకంటే పెనం వేడెక్కే కొద్దీ మంచిగా వస్తాయి। ఈ విధంగా రెండు వైపులా వేయించుకోవాలి। స్లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వాటి రెండు తీసి పక్కన పెట్టాలి, పూర్తిగా చల్లారిపోవాలి మనకి। ఇలా దోశలన్నీ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి దోశ తీసుకుంటున్నాను। దానిలోకి చాక్లెట్ స్ప్రెడ్, న్యూట్రిలా చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట। ఇక్కడ మీరు చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చు, చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్నది, పిల్లలు ఇష్టంగా తినడం కోసం నేను న్యూట్రిలా తీసుకున్నాను। ఇలా మొత్తం దోశలో మధ్య భాగంలో స్ప్రెడ్ చేయండి। చేసిన తర్వాత అందులోకి అరటిపళ్ళు పెడుతున్నాను। ఇక్కడ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, స్వీట్ ఫ్లేవర్ కాబట్టి నేను ఖర్జూరమను అరటిపళ్ళు పెట్టాను। ఆ తర్వాత ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను, ఇది ఇంట్లో చేసిందండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంతకుముందు మన ఛానల్లో ఉంది। ఇలా ఒక ఐస్ క్రీమ్ స్కూప్, ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, జాగ్రత్తగా ముందుకి తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను। ఈ ఫోల్డింగ్ ఆగలేదనుకోండి, అక్కడ చాక్లెట్ సాస్ అంటించామంటే అది ఊడిపోకుండా అక్కడ అంటుకుపోతుంది। దానిపైన చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, దాని డెకరేషన్ కోసం వేస్తున్నాను। అంతే, స్వీట్ దోశ రెడీ అయిపోయింది। ఇలా ఒక రకమైన ఫోల్డింగ్ కదా, ఇంకో రకమైన ఫోల్డింగ్ ఎలా కూడా చూపిస్తాను మీకు। ముందుగా ఈ ఫోల్డింగ్లో మీకు ఇలా దోశలు ఇలా ఉంటాయి, తర్వాత ఇంకో ఫోల్డింగ్ వచ్చేసరికి అదే ప్లేట్లోకి మళ్ళీ ఒక దోశ తీసుకొని మధ్యలోకి చాక్లెట్ని సాస్ముగా స్ప్రెడ్ చేశాను। ఆ తర్వాత దానిపైన ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వేశాను, ఆ తర్వాత దాని మీద బనానా, ఖర్జూరం, మీరు తినగలిగే ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ అయినా లేకపోతే ఇంకా వేరే ఫ్రూట్స్ అయినా గ్రేప్స్ అయినా మన ఇష్టం తినగలిగే ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, నేను బనానాను ఖర్జూరం వేశాను। దానిపైన మనకి హర్షీస్ దీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, డెకరేషన్ కోసం అలా వేశాను। ఆ తర్వాత దాన్ని డైరెక్ట్గా ఒక చిన్న గిన్నెలోకి ఫోల్డ్ చేసుకొని పెట్టండి, అప్పుడు ఈజీగా తినడానికి స్పూన్ వేసుకొని తింటే మనకి ఈజీగా తినడం కుదురుతుంది అన్నమాట। ఇలా ఒక రకమైన ఫోల్డింగ్ ఉంటుంది। ఈ విధంగా రెండు రకాల్లో ఏ విధంగా అయినా సరే టేస్ట్ అయితే సేమ్ అదే ఉంటుంది, ఫోల్డింగ్ మాత్రం మారుతుంది। అంతే, ఎంతో ఈజీగా స్వీట్ దోశ అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించాను కదా। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అదేవిధంగా మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।